తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అభయం ఇచ్చారు. గజరాజులు వృషభాలు అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాల కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాట వీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామ భక్తునిగా భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధి గాంచిన వాడు హనుమంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10:30 నుండి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7:00 నుండి 8:30 వరకు గజవాహనంపై రాముల వారు భక్తులకు కనువిందు చేయనున్నారు.